అసలు కర్ణుడు కల్కిలో అవసరమా? మహాభారతంలో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ అయిన అశ్వత్థామ క్యారెక్టర్ ఉండగా ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ గా కర్ణుడిని అయితే ఎందుకు చూపించారు అనే క్వశ్చన్ అయితే అందరిలో ఉంటుంది. ఇప్పుడు కల్కి మూవీలో కర్ణుడి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, అసలు దానికున్న ప్రాముఖ్యత ఏంటి, అలాగ రావడానికి కొన్ని రీజన్స్ అయితే చూద్దాం. ఇక మొదలెడదామా? ఫస్ట్ అయితే చెప్పాలంటే మొత్తానికి కల్కి మూవీ 1000 crore స్టార్ట్ చేసి ఇప్పుడు ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేసి కొత్త రికార్డ్స్ అయితే ప్లేస్ చేసింది. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కల్కి మూవీలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన అశ్వత్థామ ఉన్నాడు. అశ్వత్థామ గనక తన గాండివాన్ని, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అర్జునుడి చేతిలో గాండివం ఉన్నట్లు, కర్ణుడి చేతిలో విజయ ధనస్సు ఉన్నట్లు, మన అశ్వత్థామ చేతిలో కూడా ఒక ధనస్సు ఉంటుంది. తనకి ఎన్నో శస్త్రాలు తెలుసు, తన తండ్రి గురువు అయినందువల్ల బ్రహ్మాస్త్రం కూడా తెలుసు. ఇలా చూసుకుంటే అశ్వత్థామ చిన్న యోధుడు అయితే కాదు. తను తలుచుకుంటే ఆల్మోస్ట్ ఎష్కిన్ అయితే సింగిల్ హ్యాండెడ్ గా ఓడించగలడు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీస్ కి, మనం లాస్ట్ కి చూసామనుకో కల్కి మూవీలో, అశ్వత్థామ బలానికి హైట్ కి తగ్గట్టుగా కొన్ని బెల్ట్స్ అయితే వేసి అశ్వత్థామను కూడా బంధించి సుమతినైతే మానస్ కమాండర్ అయితే తీసుకెళ్తాడు కదా. ఇలా చూసుకుంటే అశ్వత్థామ కూడా ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే తన దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ అయితే లేదు. తన చేతిలో ఉన్న వెపన్ వచ్చేసి ఓన్లీ కర్ణుడి చేతిలోనే పనిచేసింది. ఇప్పుడు అలా చూసుకుంటే వీళ్ళందరినీ ఓడించడానికి అలా అశ్వత్థామ చేతిలో ఉన్న ఆ వెపన్ ని వాడాలంటే కర్ణుడే రావాలి, ఎందుకంటే విజయ ధనస్సు ఓన్లీ కర్ణుడి చేతుల్లోనే పనిచేస్తుంది. మూవీ థియరీ ప్రకారం అయితే అశ్వత్థామ చెప్పారు కదా, ఓన్లీ కర్ణుడు మాత్రమే ఈ విజయ ధనస్సుని వాడగలడు, తన చేతిలో మాత్రమే ఈ ఆయుధం పనిచేస్తుంది అంటాడు. అలాగ చూసుకుంటే ఓన్లీ కర్ణుడు వస్తే తప్ప ఆ ఆయుధం పనిచేయదు, అంత గొప్ప యోధుడు రాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అక్కడ ఏ వెపన్స్ లేవు కాబట్టి ఆ వెపన్ ని వాడాలంటే ఓన్లీ కర్ణుడే రావాలి. ఈ రీజన్ ప్రకారం కర్ణుడు వచ్చాడు అనుకోవాలి. లేకుంటే ఇంకోవైపు క్లైమాక్స్ లో చూపించినట్లుగా సుమతి గర్భంలో నుంచి ఒక డ్రాప్ సీరం తీసుకుని ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ గా మారిపోయిన యష్కిన్, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయిన గాండివాన్ని లేపుతాడు. మనం ఒకసారి మహాభారత యుద్ధాన్ని టైంలోకి అయితే వెళ్లిపోతాం. యుద్ధ సమయంలో చూసుకుంటే అర్జునుడి క్యారెక్టర్ కి యువతల వైపు, అంటే కౌరవుల వైపు గట్టి కాంపిటీషన్ ఇచ్చింది ముగ్గురు మాత్రమే. వారిలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు కూడా ఉంటాడు. ఇలాగా భీష్ముడికి సంబంధించిన ఆయుధాలు, వెపన్స్ లాంటివి అయితే ఏవి కూడా ఇప్పటిదాకా మూవీలో అయితే చూపించలేదు. దాంతో పాటే ద్రోణాచార్యుడికి సంబంధించిన ఆయుధాలు, వెపన్స్ కూడా ఏవి మూవీలో ఆనవాళ్లతో సహా ఏమి చూపించలేదు. కాబట్టి ఇంటర్వెల్ తర్వాత రివీల్ అయిపోయిన కర్ణుడి ఆయుధం గురించి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని కర్ణుడి క్యారెక్టర్ ని అయితే దింపారని చెప్పుకోవాలి. ఇంకోవైపు చూస్తే యష్కిన్ ని ఓడించాలి, అంటే ఇప్పుడు యష్కిన్ చేతిలో గాండివం ఉందంటే అర్జునుడి ఆల్మోస్ట్ శక్తులన్నీ కూడా ఆ గాండివానికి ఉంటాయి. దాన్ని ఓడించాలంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు ఆగిపోయారు, అంటే వాళ్ళకి సంబంధించిన ఏవి గుర్తులైతే లేవు కాబట్టి ప్రస్తుతానికి మూవీలో. కర్ణుడికి సంబంధించిన ఆయుధం కూడా ఉంది కాబట్టి కర్ణుడి క్యారెక్టర్ వచ్చిందని చెప్పుకోవాలి. మనం మహాభారత యుద్ధంలో చూసామంటే కర్ణుడికి అర్జునుడికి జరిగినట్లు యుద్ధం ఎవరికి జరగలేదు. యువతల వైపు అర్జునుడు దిగాడంటే అవతల వైపు కర్ణుడు దిగాల్సిందే అన్నట్లుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాగా కమల్ హాసన్ అవతల గాండివాన్ని అందుకుని ఉన్నాడు, అంటే కమల్ హాసన్ క్యారెక్టర్ లో కాసేపు అర్జునుడిని ఊహించుకున్నారంటే యుద్ధంలో అర్జునుడు అవతల వైపు ఉన్నాడంటే సిద్ధంగా ఉండేది యుద్ధానికి కర్ణుడు మాత్రమే. ఇది మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ అయితే వస్తుంది, అదేంట్రా అర్జునుడిని భీష్ముడు, ద్రోణ ఓడించలేడా అంటే వాళ్ళు క్లియర్ కట్ గా ఓడించగలరు. అలాగే అర్జునుడి చేతిలో కూడా వీరు ముగ్గురు, అంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు విరాట పర్వ సమయంలో అయితే యుద్ధంలో ఓడిపోతారు. ఇది సపరేట్ టాపిక్, దీని మీద అయితే సపరేట్ వీడియో చేసి మీ అందరికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మన టాపిక్ చూసుకుంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు కూడా అర్జునుడిని ఓడించగల సమర్థులే. ఒకసారి భీష్ముడి పవర్ ని చూసుకుంటే పరశురాముడు, ఆయన ఆల్మోస్ట్ దేవుళ్లతోనే యుద్ధం చేసి గెలిచేంత మహావీరుడు. ఆయన తోటి యుద్ధం చేసి ఈక్వల్ స్థాయిలో నేను కూడా యుద్ధం చేసి మీతో గెలవగలను అనేటట్టు నిరూపించుకున్న యోధుడు మహావీరుడు భీష్ముడు. అలాగా పరశురాముడి దగ్గరే ద్రోణాచార్యుడు కూడా శిక్షణ తీసుకున్నాడు. ఈయనేమి తక్కువ యోధుడైతే కాదు. అలా చెప్పుకుంటే అర్జునుడికి గురువుగా ఇచ్చింది కూడా ద్రోణాచార్యుడే. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆయన్ని ఓడించగలడు, అంటే ఓడించగలడు, కానీ కొన్ని సర్కంస్టాన్సెస్ లో ద్రోణాచార్యుడు కూడా అర్జునుడిని ఓడించగలడు. ఒకసారి మహాభారత యుద్ధాన్ని చూసుకుంటే మనం కొన్ని రోజులు పాండవ సైన్యాన్నంతా కూడా కుదిపేశాడు ద్రోణాచార్యుడు. తన కొడుక్కి ఇచ్చిన మాట ప్రకారం కౌరవుల వైపు ఉంటూ వారి సైన్యాన్నంతా కూడా ముందుకు నడిపిస్తూ చక్రవ్యూహాన్ని పన్ని పద్మవ్యూహంలోకి అర్జునుడి కుమారుడైన అభిమన్యుణ్ణి దింపి చంపేసిన వారిలో ద్రోణాచార్యుడు కూడా ఒకడు. ఇప్పుడు మనకి ద్రోణాచార్యుడు అర్జునుడిని ఓడించగలడు, దాంతో పాటే భీష్ముడు అర్జునుడిని ఓడించగలడు, ఇదైతే అర్థమైంది కదా.
కానీ మూవీలో వీరికి సంబంధించిన ఎటువంటి రిఫరెన్సెస్ లేనందు వలన వీరి క్యారెక్టర్స్ అయితే తీసుకొని రాలేదు. అలాగే కర్ణుడికి సంబంధించిన విజయ ధనస్సు అయితే ఉంది కాబట్టి దాని ప్రకారం అయితే దీన్ని తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు. ఇలాగ కర్ణుడి క్యారెక్టర్ ని ఇంకో రీజన్ లాగా కూడా ఎంట్రీ చేశారు. ఇప్పుడు ఇంకొక థర్డ్ రీజన్ చూసుకున్నామంటే ఆడియన్స్ రియాక్షన్. ఇప్పుడు ఇండియాలో మహాభారతం అంటే చాలా మంది అంటే 180 మంది డ్రామా కంటే కూడా యుద్ధాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు. 20 మంది మాత్రమే మహాభారతంలో ధర్మం అధర్మం న్యాయం అన్యాయం ఎవరి చరిత్ర ఎలాంటిది ఎవరి పుట్టుక మరియు ఎవరి మరణం ఎలా జరిగిందనేది మహాభారతంలో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాగ 180 మంది కూడా యుద్ధాన్ని ఇష్టపడతా ఉంటారు. అందులోనూ మహాభారత యుద్ధాన్ని అయితే పూర్తిగా చదివితే లేకుంటే ఇలాగ ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ లలో వీడియోలు చూసినా కూడా అర్జునుడు వర్సెస్ కర్ణుడు అనే ఒక చిన్న బిట్ అయితే మైండ్ లో ఉంటుంది. సినిమాలో ఇప్పుడు కల్కి అవతారం వచ్చినా అంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో. ఒక విధంగా చూస్తే రెస్పాన్స్ కోసమైనా కూడా కర్ణుడి క్యారెక్టర్ ని దింపారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ లలో ఇన్స్టాలలో ఫ్యాన్ వార్స్ బాగా జరుగుతాయి. అర్జునుడు అంటే అర్జునుడు లేకుంటే కర్ణుడు అంటే కర్ణుడు, ఈయన గొప్ప అంటే ఈయన గొప్ప, ఈయన గొప్ప అంటే ఈయన గొప్ప అని చాలా ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇలాగ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ అయిన కర్ణుడిని దింపితే మూవీకి రెస్పాన్స్ మరియు హైప్ గానీ కలెక్షన్స్ గానీ పెరుగుతాయి అన్న ఆలోచనలో మూవీలో కర్ణుడి క్యారెక్టర్ ని దింపారని కూడా ఇంకో విధంగా అనుకోవచ్చు. నా అసంప్షన్ ఏంటంటే నేను కూడా మహాభారతానికి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పాలి. ఇప్పుడు మూవీలో యష్కిన్ గాండివాన్ని పట్టుకున్నాడు, అతను నేను అర్జునుడిని చూశాను కాబట్టి అతన్ని ఓడించాలంటే భీష్ముడు ద్రోణాచార్యుడి కంటే కూడా నాకైతే కర్ణుడు వస్తేనే ఎంతో ఆసక్తిగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఎంతో కుతూహలంగా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి నేను యువతల వైపు కర్ణుడి క్యారెక్టర్ అయితే రావాలనుకున్నాను. ఇప్పటిదాకా మూవీలో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ని దింపాలంటే ఒక పవర్ఫుల్ మనిషి కూడా ఉండాలి. అలాగా మనుషుల్ని చూసుకున్నామంటే ఉన్న దాంట్లో టాప్ యాక్టర్స్ వచ్చేసి అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారు. ఆయన ఆల్రెడీ మహాభారతంలో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఆయనలోకి కర్ణుడు వచ్చే ఛాన్స్ లేదు. ఇంకోవైపు చూసుకుంటే మూవీకి టాప్ లీడ్ అయిన ప్రభాస్ గారు. ఇప్పటిదాకా ప్రభాస్ గారు అంటే ఎంతో అభిమానంతో చూశారు. ఇప్పుడు కర్ణుడు అంటే ఎంత అభిమానం ఉందో ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. అదే ప్రభాస్ గారు కర్ణుడి క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఆలోచించవచ్చు. ఆ విధంగా కర్ణుడిని దింపొచ్చు. నా అసంప్షన్ లో అయితే నేనైతే ప్రభాస్ లో కర్ణుడిని చూసి ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోయా. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఆ డైలాగ్ ఆలస్యమైన ఆచార్య పుత్ర ఆ డైలాగ్ అయితే నేను గొంతుపోయేలా గరిచా. నేనే కాదు చూసిన ప్రతి వారిలో 10 మందిలో 9 మంది కూడా అరుస్తూనే ఉంటారు. మహాభారతాన్ని చూడాలి చూడాలని ఇన్ని రోజులు ఉత్సాహపడిపోయా, ఇప్పుడు మహాభారతాన్ని చూస్తే ఎలా ఉంటుందో రెస్పాన్స్ మీకే వదిలేస్తున్నా. ఇంకా కల్కి పార్ట్ 2 లో కూడా కొన్ని గూస్బంప్స్ సీన్స్ అయితే ఉండొచ్చు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు కల్కి క్లైమాక్స్ లో అవతల వైపు అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి వ్రాధం 10 అడుగులు వెనక్కి వెళ్ళిందని అర్జునుడు మిడిసిపడుతూ ఉంటాడు. అంటే గొప్ప చెప్పుకుంటా ఉంటాడు. అయితే యువతల వైపు నార్మల్ మనిషి అంటే కవచ కుండలాలు కూడా ఏం లేవు అప్పుడు కర్ణుడికి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా కాదు ఆ టైం కి. అయితే నార్మల్ గా వేసిన బాణానికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అప్పుడు అర్జునుడు తన దెబ్బకి నా రథం జస్ట్ 2 అడుగులు మాత్రం వెనక్కి వెళ్ళింది కానీ నా దెబ్బకి తన రథం అయితే 10 అడుగులు వెనక్కి వెళ్ళింది అంటాడు కదా. అప్పుడు కృష్ణుడు ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా బాగుంటది అనమాట. ఇదైతే బుక్స్ లో కూడా ఉంది. చాలా మంది సీరియల్స్ చూసి ఏంట్రా ఇది ఒరిజినల్ స్టోరీనే మార్చేశారు కదరా అంటారు. ఈ వాక్యం అయితే నిజంగా హిస్టరీలో కూడా ఉంది. మన చాగంటి గారు గరికపాటి గారు చాలా ప్రవచనాల్లో కూడా చెప్తారు. వాళ్ళని అయితే రాంగ్ అనడానికి అయితే లేదు కదా. ఇలాగ వ్యాస భారతంలో కూడా ఇది ఉందన్నమాట. అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్తే కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం 2 అడుగులే వెనక్కి వెళ్ళింది. అప్పుడు కర్ణుడికి కృష్ణుడు ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుంది తెలుసా? తన రథాన్ని అగ్నిదేవుడు ఇచ్చిన వరం, అలాగే తన చేతిలో ఉంది బ్రహ్మదేవుడు చేసిన మోస్ట్ పవర్ఫుల్ గాంధీవం, దీంతో పాటు మెయిన్ గా ఆ రథం మీద భూమి మీద అందరికంటే బలవంతుడు మనందరికి ఎంతో ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ హనుమంతుడు ఉంటాడు. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ముల్లోకాల్ని నడిపించే నాదుడు ఒకే ఒక్కడు మన కృష్ణుడు, అంటే విష్ణుదేవుడు పరబ్రహ్మ ఆయనే అంతా. ఇంకా ఇలాగా ఇన్ని గొప్ప గొప్ప వస్తువులు మనుషులు ఉన్న తర్వాత కూడా రథాన్ని 2 అడుగులు వెనక్కి నెట్టాడంటే కర్ణుడి యొక్క క్యాపబిలిటీ ఏంటో చూసుకో అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. ఇదైతే నిజం. చాలా వ్యాసాల్లో బుక్స్ లో చాగంటి గారు గరికపాటి గారు కూడా చెప్పారు. దీన్ని అయితే సీరియల్ అని ట్రోల్ చేయకండి ఎవరు కూడా. ఇది మ్యాటర్. ఇలాగ కర్ణుడి క్యారెక్టర్ ని మూవీలోకి తీసుకొని రావడానికి 3 రీజన్స్ అయితే చూసాం. ఇక మూవీకి పార్ట్ 2 అయిన కల్కి యూనివర్స్ లో సెకండ్ పార్ట్ కల్కి 2 లో కొన్ని గూస్బంప్ సీన్స్ కూడా చెప్పాం కదా. అవేంటంటే ఇప్పుడు కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోయినప్పుడు కర్ణుడు రథచక్రాన్ని లేపడానికి ఎంతో ట్రై చేస్తాడు కానీ చక్రం బయటికి రాదు కానీ భూమి 4-5 అడుగులు అయితే పైకి లేస్తుంది. అప్పుడు తన భుజబలం ఎలా ఉంటుందో మనం మూవీలో ఈ సీన్ చూపిస్తే ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ సీన్ కూడా ఒరిజినల్ గా బుక్ లో అయితే ఉన్నాయన్నమాట. చాగంటి గారు గరికపాటి గారు చాలా మంది వీరి ప్రవచనాల్లో అయితే ఈ విషయాన్ని గురించి చెప్పారు. దీంతో పాటే యుద్ధంలో ఘటోత్కచుడిని చంపిన తర్వాత ఉత్సాహంతో మధ్యాహ్నం పూట
ఖడ్గవాస్త్రాన్ని అందుకొని బీభత్సమైన యుద్ధం చేస్తా ఉంటాడు అనమాట కర్ణుడు. ఆ రోజు ఏకంగా అర్జునుడు కూడా కర్ణుని చూసి, ఈ రోజు యుద్ధంలోకి మనం వెళ్ళకూడదు అనమాట, ఈ రోజు యుద్ధంలోకి వెళ్తే నన్ను చంపినా చంపేస్తాడని యుద్ధానికి వేరే వైపుగా రథాన్ని తీసుకెళ్లమని కృష్ణుడికి అయితే చెప్తాడు అర్జునుడు. ఈ విషయాన్ని అయితే రీసెంట్ గా మనం బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఇన్స్టాలో యూట్యూబ్ లో. చాగంటి గారు చెప్పిన ఒక ప్రవచనంలో అయితే ఉంటుంది అనమాట. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా అది కరెక్టే, ఎందుకంటే ఆయన కర్ణుడికి సపోర్ట్ చేయడు, అర్జునుడికి సపోర్ట్ చేయడు, భీష్ముడికి ద్రోణాచార్యుడికి ఎవరికి సపోర్ట్ చేయడు, ఆయన ధర్మం ఎటుంటే అదే చెప్తాడు. నేనైతే వీళ్ళ ప్రవచనాన్ని బాగా ఫాలో అవుతా, అండ్ బుక్స్ కూడా ఆన్లైన్ లో చాలా తక్కువ రేట్కే ఉన్నాయి, అర్జెంట్ గా బుక్ చేసుకుని చదివేసేయండి. బుక్స్ చాలా బాగుంటాయి, భగవద్గీత చదివినా కూడా చాలా తెలుస్తుంది. ఇలాగా కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే పార్ట్ 2 లో ఉండాలని కోరుకుంటున్నా, ఒకవేళ ఉంటే మాత్రం మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. ఇలాగా మొత్తానికి మహాభారతాన్ని అయితే సినిమాల్లోకి తీసుకొచ్చేసారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికని అయితే ఇప్పుడు నెరవేర్చారు మనోళ్ళు. ఇక రాజమౌళి గారి మహాభారతం సిరీస్ కోసం అయితే అందరం వెయిట్ చేస్తున్నాం, చూద్దాం అది ఎప్పుడు వస్తుందో. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. కల్కి సిరీస్ కూడా అప్లోడ్ చేశాను, రియల్ స్టోరీ ఆఫ్ కల్కి, చూసి ఎంజాయ్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.